ఇక్కడ సీఐ గారు దౌర్జన్యంగా వాళ్ళని బెదిరించి లాఠీలతో బెదిరించి లేకపోతే కానిస్టేబుల్ దగ్గరుండి స్టేషన్ పంపించారండి. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? పోలీసులు బందోబస్తు ఇవ్వటాక లేకపోతే ఈ విధంగా రైతులను అడ్డుకోవటానిక రైతుల పాదయాత్రను అడ్డుకోవటానిక పోలీసు భయపడతారు, ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నారు? మళ్ళీ చూపిస్తారు తప్పే ఉంది అందులో రైతుల పనిలో చూడండి ఇక్కడ మంత్రి పియ్య కారు మీరు బందోబస్తు ఇచ్చినప్పుడు అటువంటి వాళ్ళని ఎందుకు అలౌ చేస్తున్నారు? ఇక్కడ సీఏ గారు అలౌ చేస్తున్నారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రైతు పోరాట పాదయాత్ర చేస్తుంటే ఇక్కడ స్థానిక మంత్రికి వెన్నులో చలి పుట్టి ఈ పాదయాత్రను అడ్డుకోవాలనే విధంగా ఇక్కడ వారి మనుషులను పంపి ఇక్కడ సీఏ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారికి రైతులు వారి పంట నష్టాన్ని చూపించడానికి ట్రాక్టర్లో తీసుకొస్తే దాన్ని అడ్డుకొని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఈరోజు సీఏ గారి దగ్గరుండి అవన్నీ కూడా దగ్గరుండి పోలీస్ స్టేషన్కి పంపించి కానిస్టేబుల్తో రైతులను బెదిరించినటువంటి పరిస్థితి ఈరోజు. ఈ ప్రభుత్వం ఇక్కడ పోలీసు వారిని బందోబస్తు ఏర్పాటు చేయమని పంపిస్తే ఇక్కడ సీఐ మంత్రికి తొత్తుగా వ్యవహరిస్తూ ఇవన్నీ కూడా రైతులను అడ్డుకునే పని విధంగా ఈరోజు రైతులను బెదిరించే పని మీద ఉన్నటువంటి పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మంత్రి పియ్యే కారు ఇక్కడ ఈరోజు మంత్రి పియ్యే కారు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏం పని? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర జరుగుతుంటే వీళ్ళు వచ్చి పోలీసుల సహకారంతో పోలీసులను తీసుకొచ్చి ఈరోజు ఇటువంటిది అడ్డుకోవడానికి ప్రయత్నించడానికి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇక్కడ మంత్రిని ప్రజలందరూ కూడా సమాధి చేయటం అందులో ఎటువంటి సందేహం లేదు. సమాధి చేస్తారు. నువ్వు ఎన్ని ప్రలోభాలు చేసినా సరే, ఎన్ని రెచ్చగొట్టే విధంగా చేసినా సరే ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, నీ చేష్టలు గమనిస్తున్నారు. ఈరోజు రాబోయే రోజుల్లో ప్రజలు ఎవరు కూడా క్షమించరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రను అడ్డుకోవాలనుకుంటే అది నీ చేతకాని తనమని సందర్భంగా తెలియజేస్తున్నాం. పోలీసు వారికి కూడా మేము ఒకటే వినవించుకుంటున్నాం, మీరు భద్రత కల్పించండి, బందోబస్తు కల్పించండి. అంతేగాని రైతులను బెదిరించి రైతులకి పొట్ట కొట్టే విధంగా వ్యవహరించొద్దండి. ఈరోజు ఇక్కడ మంత్రులకి తొత్తులుగా వ్యవహరించొద్దు. మీరు న్యూట్రల్గా ఉండి అధికారంలో ఎవరున్నా లేకపోయినా మీరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రకు బందోబస్తుకు వచ్చారు, అదే మీరు చేయమని మేము సందర్భంగా వినవించుకుంటున్నాం.